రిషబ్ పెద్దవాడయ్యాడు, తనకి మెచ్యూరిటీ ఉంది. వాడు నా కొడుకు. నీలాగా వాడు ఎమోషనల్ ఫూల్ కాడు. వాడు ప్రేమ దోమాని అనవసరమైన విషయాల్లో టైంని వేస్ట్ చేసుకో. తన గురించి ఆలోచించాల్సిన అవసరం ఏమీ లేదు. ఎక్కడున్నారు? చాలా సేపటి నుండి కాల్ చేస్తున్నాను, కలవట్లేదు. నేను మీకు విషయం చెప్పాలి. ఓన్లీ యూ కెన్ హెల్ప్ మీ. ఎనీవే, నాకేది కావాలో అది నాకు తెలుసు. నాకు కావాల్సిన దాన్ని ఎలాగైనా దక్కించుకొని తీరుతాను. కొన్ని సంవత్సరాల క్రితం యుఎస్కి వెళ్ళిపోయాను నా కెరియర్ సెట్ చేసుకోవడం కోసం. చేసుకున్నాను, బట్ నౌ ఐఎమ్ బ్యాక్. నేను దేన్ని వదిలి వెళ్ళానో దాన్ని సొంతం చేసుకుంటాను. రిషి ఎక్కడికి వెళ్ళాడు? రిషి, నేను నిన్ను ఒక విషయం అడగాలి. చూడతాను, నువ్వు ఇప్పుడు నన్ను నేను ఒకటే తెలుసుకోవాలనుకుంటున్నా. ఏం తెలుసుకోవాలి? సారా ఎవరో నాకు ఎలా తెలుసు? ఇదే తెలుసుకోవాలనుకున్నావు కదా? కాదు. మరి ఇంకేం తెలుసుకోవాలి? ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అని ఎందుకు చెప్పావానా? తనకి మా ఇంట్లో వాళ్ళందరూ ఎలా తెలుసానా? నా గురించి అన్ని విషయాలు తనకి ఎలా తెలుసానా? ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది, ఇప్పుడు ఎందుకు వచ్చింది, ఇవన్నీ తెలుసుకోవాలనుకున్నావు కదా? ఇవన్నీ కావాలంటే వెళ్ళి సారా నెక్కలు, తన్నే అడుగు, తనే చెప్తుంది నీకు. నన్నేం అడగ, నాకు తెలుసుకోవాలని లేదు. మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు? మాట్లాడడం పూర్తయిందా? ఏం తెలుసుకోవడానికి వచ్చానంటే, నువ్వు బ్రేక్ఫాస్ట్ తర్వాత టాబ్లెట్స్ వేసుకున్నావో లేదో. ఆ టాబ్లెట్స్ వేసుకున్నాక 6 గంటల తర్వాత పసుపు కలిపిన పాలు ఇవ్వాలి. వెళ్ళా పాలు తీసుకురానా వద్దా? అయితే నువ్వు పాల కోసం టాబ్లెట్స్ వేసుకున్నాను, వెళ్ళు, వెళ్ళి పసుపు వేసిన పాలు తీసుకురా. నేనేం అడుగును? కొన్ని వేల విషయాలు అడగాలి నేను. ఈ సారా ఎవరు? తనని ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అని ఎందుకు చెప్పింది? అవును, అడగాలనుకుంటున్నాను. కానీ నువ్వేమంటావు? నీకే హక్కు ఉంది అనేగా. మన పెళ్లి కేవలం ఒక నాటకం కదా. నిన్ను అడగడానికి నాకు ఎలాంటి హక్కు లేదు రిషి. అయినా అడగాలనుకుంటున్నాను. ఒకవేళ అడిగితే ఈరోజు అరిచినట్టే నా మీద మళ్ళీ అరుస్తావు. అడగాలన్నా నేనేం అడగలేను. ఒకవేళ నేను అడిగినా సరే నువ్వు నాకు చెప్తావో లేదో ఏం తెలీదు. ఎందుకు చెప్పాలి? వినడానికి నీకు ఎక్కడ ఇంట్రెస్ట్ ఉంది? నీకెందుకు కావాలి? నా జీవితంలో సారా ఉందో లేక అమ్మాయిల పిచ్చి ఉందో నీకేం అవసరం చెప్పు. అవసరం లేదా? నీ కేవలం ఈ పెళ్ళి నాటకం చేయాలి, అంతే నాటకం. నువ్వు ఎదురు చూస్తున్నావు. ఈ నాటకం ఎప్పుడు పూర్తయిపోతుందని, నా నుండి ఎప్పుడు దూరంగా వెళ్ళిపోదామని చూస్తున్నావు నువ్వు. ఇదే కోరుకుంటున్నా, నా నుండి దూరంగా వెళ్ళిపోవడం. విషయం ఇంకేదో ఉంది. ఇది కాదులే ఆ విషయం. ఏంటంటే, నేను నీకు దగ్గర అయిపోయాను. ఆ విషయం నీతో చెప్తే నన్ను తోసేస్తావు, వదిలేస్తావు. తర్వాత రిషబ్ ఏమవుతాడో ఏంటో. నన్ను ఒక మాట కూడా అడగకుండా నువ్వు వెళ్ళిపోతావు. వెనక్కి తిరిగి కూడా చూడు. కానీ వీల్లేదు, నేను ఇప్పుడు అలా జరగనివ్వను. నెవర్ నెవర్. లేదు, నేను సారాని ఎందుకు అడగాలి? తను నాకేమవుతుంది? నేను రిషి గురించి ఆలోచించినా ఆలోచించకపోయినా తనకెందుకు? నాకు 100 సార్లు గుర్తు చేస్తాడు ఇదంతా ఒక నాటకం, ఈ పెళ్ళి ఒక నాటకం అని. నేను కూడా ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఈ ఇంట్లో నుంచి వెళ్లాల్సిన సమయం వచ్చినప్పుడు నా మనసు విరిగిపోతుంది. నిప్పు మీద చేయి పెడితే తప్పకుండా చేయి కాలుతుంది.
చిన్నప్పుడు మీ అమ్మా నాన్నలు నేర్పించలేదా? లేదు, ఎందుకంటే చిన్నప్పుడే మా అమ్మా నాన్నల్ని పోగొట్టుకున్నాను. నేను సారీ ఫర్ దట్. సో అందుకే నువ్వు ఇక్కడికి కొత్త అమ్మానల్ని వెతుక్కుంటూ వచ్చావా? అది ఏంటంటే, ఎవరు చెప్తుంటే విన్నాను, ఒక వ్యక్తి దగ్గర ఏదైతే ఉండదో దాన్ని ఇతరుల దగ్గర నుండి లాక్కోవాలని ప్రయత్నిస్తారట, రైట్? ఏది, యాంటీసెప్టిక్ రాస్తాను. నాకు నీ చెయ్యివ్వు. నాకు నీ హెల్ప్ ఏం అవసరం లేదు, బట్ థ్యాంక్స్. ఐ థింక్ అవసరం ఉంది అండ్ ఐ కెన్ హెల్ప్. అలాగే ఎంత త్వరగా నా హెల్ప్ తీసుకుంటే అంతే త్వరగా ఈ ఇంటి నుండి సెలవు దొరుకుతుంది. ఏంటమ్మాయి బాగా ఆశ్చర్యపోతున్నావు? నేను ప్రతి చోట ఉంటాను, నేను లేని చోటంటే ఉండదు. నా కళ్ళు నలుమూలలా ఉంటూనే ఉంటాయి, నా కళ్ళు నలుమూలలా చూస్తూనే ఉంటాయి. అలాగే నీ కోపం ఎందుకు వస్తుంది? నిజానికి నువ్వు బాధపడాలి, మంచి భర్తనైతే అర్థం చేసుకోగలం. ఆ పని ఆడవాళ్ళు చాలా ఏళ్ల నుండి చేస్తూనే ఉన్నారు. తను నీ గురించి నాకు బాధగా ఉంది. మా వెదవ రిషబ్ ఉన్నాడు కదా, వాడి గురించి పోరాడే ఉపయోగం లేదు. వాడు మోహని కొడుకు, నీకంటే మంచమ్మాయి వాడికి దొరకదని ఒప్పుకుంటాను. కానీ ఏం చేయను, వాడికి నానమ్మని కదా, అందుకే కాస్త గారాభం ఎక్కువ చేశాం. పనికిరాని మా రిషబ్ వేదవుకి నువ్వు మాత్రమే కరెక్ట్ జోడి. ప్రేమ గుడ్డిదంటారు కదా, అలాగే నువ్వు గుడ్డిదల్లా వాడిని ప్రేమిస్తున్నావు. అందుకే రెండు విషయాలు ఎప్పుడూ గుర్తుంచుకో, మంగళసూత్రం నీ మెళ్ళో ఉంది, సింధూరం నీ నుదుటిన ఉంది. నేను చాలా సినిమాలు చూశాను, 100 సినిమాలు చూశానో 200 సినిమాలు చూశానో, 75% సినిమాల్లో మంగళసూత్రం ఇంకా సింధూరమే చివరికి గెలుస్తాయి, సరేనా? చిటికెడంత సింధూరం బొట్టు విలువ నీకేం తెలుసు రిషబ్ బాబు. రిషి, నాకు సారా గురించి నిజానికి తెలుసుకోవాలని లేదా? కాదు, తెలుసుకోవాలి. రిషి, ఈ అమ్మాయి తనే కదా? తన గురించి నువ్వు మాకు ఒకరోజు ట్రూత్ అండ్ డేర్ గేమ్లో చెప్పావు. అవును, ఆ అమ్మాయి. రిషి, ఈ పాలు తాగు. రిషి, నాకు తెలియదు ఇందులో. ఇప్పుడు తెలిసింది కదా, ఇంకెళ్ళు, లీవ్ మీ అలోన్. తనుజా, దయచేసి హెల్ప్ చేయి, నేను చాలా ప్రమాదంలో ఉన్నాను, ప్లీజ్ దయచేసి నాకు సాయం చేయి, ప్లీజ్. లేదు, నేను మీకు హెల్ప్ చేయను. ప్లీజ్, నేను నీ ముందు చేతులు జోడిస్తున్నాను, ప్లీజ్ దయచేసి నాకు సాయం చేయి. లేదు, నేను చేయలేను. తను
రోజ పదే పదే నా దారికి అడ్డొస్తోంది. ప్రతిసారి నా దారికి అడ్డుకోడలా ఉంటోంది. అలాగే ప్రతిసారి నా ప్లాన్ని సర్వనాశనం చేస్తూ వస్తోంది. ఒకవేళ ఈరోజు నా దగ్గర కమలాపురానికి సంబంధించిన ప్రాపర్టీ ఉండి ఉంటే అప్పుడు సంజయ్ చనిపోయిన తర్వాత నా జీవితం వేరేగా ఉండేది. నా ప్రాపర్టీ మీద కేవలం నాకే అధికారం ఉండి ఉండేది. నిజానికి నేను నా ప్రాపర్టీని సొంతం చేసుకుని ఉండేదాన్ని. కానీ తనుజ నా దారి కట్టొచ్చింది. తర్వాత అంతా నాశనమైపోయింది. ఈరోజు తన కారణంగా నేను బ్రహ్మ రాక్షసిగా మారిపోయాను. తను నా సంతోషాన్ని నాశనం చేసింది. తనుజ, నువ్వు నా సంతోషాన్ని నాకు దూరం చేశావు. అందుకే తనుజ, నిన్ను ప్రశాంతంగా ఎలా ఉండనిస్తాను? నువ్వు చూస్తూ ఉండు. నాకంటే ఎక్కువగా నిన్ను నాశనం చేసి అంతం చేస్తాను. చాలా బాధపడతావు. నా దారికి ఎందుకు అడ్డు వచ్చావా నిన్ను? పో, చాలా బాధపడతావు. ఏమైంది? ఎందుకంత గట్టిగా అరిచావు? నేను అరిచాను. అవును, నువ్వే అరిచావు. చాలా గట్టిగా అరిచావు తెలుసా? వదిలే రాఖీని విడిచిపెట్టు, తను తీసుకెళ్ళొద్దు అని అరిచావు. ఏమైంది? తెలీదు, నాకు ఏదో భయంకరమైన కళ వచ్చినట్టుంది. బ్రహ్మ రాక్షసి కళ. ఏంటిది? తీసుకో, మంచి నీళ్ళు తాగు.
ఇప్పుడు కాస్త పర్లేదా, నువ్వు ఓ పంచే దేవుణ్ణి తలుచుకో, వెళ్ళి ప్రశాంతంగా పడుకో, ఇంకెలాంటి పీడ కళ్ళు రా వెళ్ళు. ఋషి, బ్రహ్మరాక్షస సంగతి ఏంటి? బ్రహ్మరాక్షస సంగతి ఏంటి? మనం బ్రహ్మరాక్షసుని ఏం చేయగలం? అసలు తన గురించి మనకేం తెలియదు, తనని చూడలేదు వినలేదు, మనమేం చేయగలం? లేదు ఋషి, మళ్ళీ ఏదైనా జరిగిందేమో అని, ఎవరైనా చనిపోతారని భయంగా ఉంది. తనెంత ప్రమాదకరమైందో చూసావు, నువ్వు ఒకసారి మీ అమ్మని చూడాల్సింది, చాలా భయపడిపోయారు. నాకు తెలుసు రాక్షసి, కానీ తను ఎక్కడని వెతకాలి? అదే అర్థం కావడం లేదు. తను ఎక్కడ ఉంటుంది? చనిపోయిన రాక్షసుడైతే తెలుసు కదా, వాడు వేటికి బయటపడతాడు, ఎలా ముందుకు వస్తాడు, మనం వాడిని ఎలా చంపగలమో తెలుసు. కానీ ఇప్పుడు ఈ రాక్షసు గురించి మనకేం తెలియదు. కాళిక ఏం చెప్పిందంటే, రాక్షసుగా మారడానికి కారణం వేరే అయి ఉంటుందండి. తనను ఎవరు చంపారు, ఎలా చంపారు, ఎందుకు చంపారు, చనిపోయిన వారి ఆత్మని ఏ జంతువుని తన వశం చేసుకుంది, ఇవి కూడా చాలా ముఖ్యమైనవట. ప్రతిసారి రాక్షసుగా మారడానికి కారణం వేరే అయి ఉంటుందంట, అలాగే ప్రతిసారి తను అంతమయ్యే పద్ధతి వేరే అయి ఉంటుందంట. ఈ ఒక్క రాత్రిలోనే అన్ని రహస్యాలు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకో విషయం, రాత్రి ఎంతో సమయం ఉండదు, అందుకే నువ్వు ఓపెన్ చేయి, వెళ్ళి పడుకో అక్కడ బెడ్ మీద. లేదు ఋషి, నువ్వు ఇప్పుడే కదా హాస్పిటల్ నుంచి వచ్చావు, నువ్వు బెడ్ మీద పడుకో, నాకు అక్కడ సోఫాలో బాగానే ఉంటుంది. నేను అక్కడ హాస్పిటల్ నుండి బయటకు వచ్చేసాను, ఇంట్లో ఉంది, ఇప్పుడు నేను బాగానే ఉన్నాను. అయినా చూడు, నేను ఇలా చాలా సెన్సిటివ్ ఏం కాదు, దెబ్బ తగిలితే ఏమైంది, తగ్గిపోతుంది కదా, వెళ్ళి పడుకో. లేదు లేదు, నాకు ఇష్టం లేదు. చూసావా, నేను ఇంత బరువు ఎత్తగలిగాను అంటే నేను బాగానే ఉన్నాను అని అర్థం. ఇంకెలాంటి పీడ కల్లో రా, మంచి నిద్ర చెడగొట్టింది. తను కరెక్టే చెప్తుంది, కొత్తగా బ్రహ్మరాక్షసి ఇక్కడికి వచ్చింది, నేను తన చేతుల్ని చూశాను. బ్రహ్మరాక్షసుడు వచ్చాడు ఒక ఆడ రూపంలో. అంటే అమ్మ కమలాపురం వెళ్ళిందని నీకు తెలుసు కదా? లేదు, నాకు తెలియదు, కానీ ఆవిడ నాకు సహాయం తీసుకొని వస్తానని చెప్పి వెళ్ళారు. నేను కాళికను చూశాక అప్పుడు అర్థమైంది ఆంటీ కాళిక దగ్గరికి వెళ్ళారని. తను నాకు బ్రహ్మరాక్షసు గురించి చెప్తున్నప్పుడు నేను ఎగతాళి చేసేవాడిని, కానీ నేను తనకు బ్రహ్మరాక్షసు గురించి చెప్పాను లేదో, తను క్షణంలో నమ్మేసింది. అమ్మకు కూడా వెళ్ళి చెప్పింది, వ్రతాన్ని వదలడం కూడా మర్చిపోయింది. నేను చెప్పే ప్రతి మాట తను గుడ్డిగా నమ్మేస్తుంది. కానీ నేను తనునే నిద్ర రావడం లేదా? నాకు కూడా, నేను నీ గురించి ఆలోచిస్తున్నాను. అదేంటో తెలుసా? ఒకప్పుడు నా రిషబ్ ప్రోటీన్ షేక్ లేకుండా పాల వైపు చూసేవాడు కూడా కాదు, కానీ ఇప్పుడు పసుపు కలిపిన పాలు. నిజంగా పెళ్లి నిన్ను మార్చేసింది. ఐ అండర్స్టాండ్, మనం విడిపోయినప్పుడు నీ మనసు బాగా విరిగిపోయిందని. మనం విడిపోలేదు, వేరైంది మనం కాదు, నువ్వు. నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయావు. అయినా నువ్వు నన్ను ఆపలేదు కదా. వీళ్ళిద్దరికి చాలా దగ్గర రిలేషన్ ఉన్నట్టుంది. అసలు నీకేమైంది రిషబ్? తను నీ టైప్ అమ్మాయి కాదు. తనని ఎలా పెళ్లి చేసుకున్నావు? నీ టేస్ట్ అంతగా ఎలా మారిపోయింది? సే, సమాధానం చెప్పు. నేను చెప్పను. నేను నీకు సమాధానం చెప్పను. కమ్ ఆన్,
నువ్వు ఇప్పుడు నా నుంచి తప్పించుకోలేవు. ఏం చేస్తున్నావు రిషబ్? ఇంతగా ఎలా మారిపోయావు? కాలం మార్చేసింది.